మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. శ్రీ కేరళ దుర్గాంబికా జ్యోతిష్యాలయం పండిత్ సాయి కృష్ణన్ గురూజీ గారు మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా, వశీకరణ, ప్రేమ విచారం, పెళ్లి సమస్యలు, భార్యాభర్తల మధ్య కలహాలు, సంతాన సమస్యలు, ఆరోగ్య సమస్యలు, అత్తాకోడళ్ల సమస్య, అన్నదమ్ముల గొడవ, ఆస్తి జాగా విచారాలు, కోర్టు కేసులు, వాస్తు దోషాలు, వ్యాపార ఆర్థిక సమస్యలు, మాట మంత్ర, దుష్టశక్తి, గ్రహపీడ, ఎటువంటి గుప్త ఘోర సమస్యలకైనా సరే కొద్ది రోజుల్లో 100% శాశ్వతంగా పరిష్కారం చెప్పబడుతుంది. సంప్రదించవలసిన నెంబర్ 7022950053. రేపు త్రయోదశి, బుధవారం కలిసి వచ్చిన చాలా అరుదైన రోజు. అయితే ఈరోజు ఇంట్లోని ఆడవారు ఈ 4 పదాల మంత్రాన్ని పఠిస్తే మీ కష్టాలన్నీ తొలగిపోయి ధనలాభం, అఖండ ఐశ్వర్యం కలుగుతుందని పండితులు చెప్తూ ఉన్నారు. మరి ఆ విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మనిషన్నాక అడ్డంకులు వస్తూనే ఉంటాయి. ప్రతి మనిషి కూడా అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటూనే ఉంటారు. చాలామందికి ఆర్థిక సమస్యలు ఉంటాయి. రావాల్సిన ధనం చేతిలోనికి రాకుండా అడ్డంకులు, విఘ్నాలు, ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. లేదా చేసే వ్యాపారాలలో, ఉద్యోగాలలో సమస్యలు వచ్చి పడతాయి. ఇలా మీకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా, ధనపరమైన సమస్యలు ఉన్నా సరే బుధవారం గణపతికి ఎంతో ఇష్టమైన ఈ ఒక్క పని చేయండి. ఖచ్చితంగా మీరు మీ సమస్యల నుండి బయటపడతారు. మీ జీవితం మారిపోతుంది. ఈ ఒక్క పని మీ జీవితాన్ని మారుస్తుంది. ఒక మనిషి తన జీవితంలో అదృష్టహీనుడిగా మారినప్పుడు, అంటే అందరిలాగా కష్టపడినా సరే లబ్ధి పొందలేకపోతే, తోటి వారందరూ కూడా ఉన్నత స్థితికి వెళ్తూ ఉన్నా సరే మనం చేసే పనుల్లో ఉన్నతి లభించకపోతే ఈ పరిహారం చేసుకోవచ్చు. ఎంత కష్టపడినా ఎప్పుడూ అభివృద్ధిలోనికి రావట్లేదు అని బాధపడేవారు ఈ పరిహారం చేస్తే తప్పకుండా అదృష్టం భరిస్తుంది. అదృష్టం అంటే ఏమిటంటే, మనం ఏదైనా పని చేసినప్పుడు రావాల్సిన దానికన్నా అధిక లాభాలు రావటమే అదృష్టం. ఈ అదృష్టం లేదంటే వినాయకుడి అనుగ్రహం లేదని అర్థం. మనిషి జీవితంలో విఘ్నాలు ఎదురవుతూ ఉన్నాయంటే స్వామివారి అనుగ్రహం లేకపోవటమే కారణం. ఇలా మీకు ఉండే విఘ్నాలు తొలగిపోవాలంటే, మీ సమస్యలు తొలగి మిమ్మల్ని అదృష్టం భరించాలంటే రేపు బుధవారం నాడు ఓం గం గణపతియే నమః అనే 4 పదాల మంత్రాన్ని ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు పఠించండి. నిత్యం ఈ మంత్రం చదువుతూనే ఉండండి. ఈ మంత్రాన్ని ప్రతినిత్యం ఎవరు పఠిస్తారో వారి జీవితంలో విఘ్నాలు ఉండవు. కేవలం ఒక్కసారి పఠించి వదిలేస్తే సరిపోదు. నిత్య జీవితంలో భాగంగా సాధ్యమైనంత వరకు కూడా ఎక్కువసార్లు ఈ మంత్రాన్ని పఠించాలి. అలాగే స్వామివారికి తెల్ల జిల్లేడు పుష్పాలు కానీ, ఆకులు కానీ చాలా ఇష్టం. బుధవారం రోజు గణపతికి దుర్ముహూర్తంలో, అంటే ఉదయం 11:46 నుండి 12:38 మధ్యలో స్వామివారి ముందు జిల్లేడు పూలు లేదా ఆకులు సమర్పించి ఓం గం గణపతియే నమః అనే ఈ చిన్న మంత్రాన్ని మనసులో అనుకోండి. ఇలా చేస్తే కేతుగ్రహ దోషం పోతుంది. భార్యాభర్తల మధ్య ఉండే గొడవలు తగ్గుతాయి. అడ్డంకులు, విఘ్నాలు తొలగిపోతాయి. అలాగే రేపు బుధవారం నాడు స్వామివారికి జిల్లేడు పూలు సమర్పించి మంత్రం పఠించిన తర్వాత ఒక చిన్న బెల్లం ముక్కను నివేదించండి. ఈ విధంగా ప్రతి బుధవారం చేస్తూ ఉన్నారంటే ఇక మీకు తిరిగే ఉండదు. మీ సమస్యలన్నీ తీరి ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. కోరిన కోరికలు నెరవేరిపోతాయి. తెలుసుకున్నారు కదా? మీరు కూడా రేపు బుధవారం రోజు ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా గణపతిని పూజించి సమస్యలను తొలగించుకుని సంతోషంగా జీవించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.